హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ బై గేమింగ్. ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మొబైల్లో ఆడుతూ పీసీలో ఎలా లైవ్ చేయాలని అనమాట. అంటే వితౌట్ ఎనీ ల్యాగ్, విత్ 4K అండ్ 2K మనకి క్వాలిటీతో ఎలా లైవ్ చేయాలని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, ఇదే మన యాప్ డూవాన్ అని. యూఎస్బి కేబుల్ మన మొబైల్కి కనెక్ట్ చేసి మనమైతే ఆడచ్చు అనమాట. ఇది ఎలాగంటే ఇప్పుడు ఐఫోన్కి అవుద్ది, ఐప్యాడ్కే అవుద్ది, ఓకేనా, ఆండ్రాయిడ్కి కూడా అవుద్ది. అండ్ ఇంకా మనకి ఇది పీసీలో చూసుకుంటే విండోస్లో మ్యాక్లో కూడా అయితే ఉందన్నమాట. అలాగే ఈ యాప్లో 4K రెజల్యూషన్తో మనం రికార్డ్ చేయొచ్చు, ఇంకా స్ట్రీమ్ కూడా చేయొచ్చు అనమాట. మళ్ళీ ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి మొబైల్లో అంత ల్యాగ్ అయితే ఏం కనిపించదు అనమాట. అండ్ మనకి 6 to 100 అల్ట్రా హై ఫ్రేమ్ రేట్తో అయితే వస్తుంది అనమాట. మళ్ళీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో మనం అది యూఎస్బి డీబగ్గింగ్ మోడ్ అని ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనం ఆన్ చేయక్కర్లేదు ఈ యాప్ యూజ్ చేసినప్పుడు. మనకి ఈ యాప్ వచ్చేసి మన ఆండ్రాయిడ్లోనే దొరుకుతుంది, ఇంకా మ్యాక్బుక్లోనే దొరుకుతుంది, విండోస్లోనే దొరుకుతుంది, ఓకేనా. అన్ని మొత్తం అన్నింటిలో అయితే మనకి ఈ యాప్ అయితే అవైలబుల్లో అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి నాదైతే విండోస్ కాబట్టి నేనైతే విండోస్ నోక్ అయితే క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సస్పిషియస్ అని వస్తుంది, విజిట్ ఎనీవేర్ నొక్కండి, మీకు అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోద్ది అనమాట. ఆల్రెడీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు అయితే ఇక్కడ హోమ్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇవ్వండి, ఇంకా యాప్ని అయితే ఓపెన్ చేశాను అనమాట. యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను కొన్ని సెటింగ్స్ చెప్తాను, ఆ సెటింగ్స్ అయితే పెట్టుకోండి. ఇంకా దీంట్లో ఎలాగైతే ఉంటుందో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను అనమాట. స్టార్టింగ్ మనం ఇది యాప్ను ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇలాగ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఒకసారి యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకైతే మీరు జస్ట్ యూఎస్బి కేబుల్ని మీ ఫోన్కి కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ మళ్ళీ దాన్ని ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయవలసిన లేదు, జస్ట్ ఒక ఓకే బటన్ నొక్కితే సరిపోద్ది అనమాట. జస్ట్ మీరు అక్కడ ఓకే నొక్కిన తర్వాత మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు స్టార్ట్ నవ్వు అయితే నొక్కితే మీకు ఇంకా మిర్రింగ్ అయిపోద్ది అనమాట మొబైల్లో నుంచి ఇంకా మీకు పీసీలోకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో కనిపిస్తుంది కదా, అది పీసీ అనమాట, ఇది మొబైల్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తాను, మీకు అది బ్యాక్ కూడా వస్తుంది. ఇప్పుడు గేమ్ ఓపెన్ చేసి ఒకసారి మీకు సెట్టింగ్స్ అవన్నీ చూపిస్తాను అనమాట. దీంట్లో ఇక్కడ మనం ఈ యాప్లో వచ్చి సెటింగ్స్ చూసుకుంటే ఇక్కడ ఐఓఎస్కి ఉంది, ఇంకా మనకి ఆండ్రాయిడ్ డివైస్కి ఉంది. ఆండ్రాయిడ్ నాది 9 కాబట్టి 9 పెట్టాను, మిగతావన్నీ ఒక డిసేబుల్లో ఉంది. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్వాలిటీ వచ్చేసి మనం మొత్తం 4K క్వాలిటీలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. 4K క్వాలిటీ, ఇంకా FPS వచ్చేసి 120, బిట్ రేట్ కూడా మనం 60 వరకు పెట్టుకోవచ్చు అనమాట. బిట్ రేట్ వచ్చేసి అది వైర్లెస్, ఇక్కడ కింద వచ్చేసి వైర్లెస్ అవి ఉన్నాయి. ఈ వైర్లెస్ మీ ఇష్టం, మీరు ఎంతలో పెట్టుకుంటే ఇది. ఇది మ్యాక్సిమం మనం ఇప్పుడు వైట్లోనే ఆడుతున్నాం కాబట్టి వైట్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ మీ ఇష్టం ఎనేబుల్ ఉంచుతారో డిసేబుల్ ఉంచుతారో అదంతా నొక్కి దాన్ని అయితే సేవ్ అయితే నొక్కాను అనమాట. సేవ్ నొక్కిన తర్వాత ఇంక మీకు అయితే ఫుల్ క్లారిటీలో అయితే ఇంకా మీ లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ అంటే ఇది జస్ట్ మీకు గేమ్ ప్లే అయితే ఫుల్ క్లారిటీలో అయితే ఇది మిర్రింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు OBS ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పక్కన ప్లస్ మార్క్ నొక్కి విండో క్యాప్చర్ అని అయితే క్లిక్ చేయను అనమాట. విండో అది క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయవలసిన లేదు, అక్కడ నేమేం చేంజ్ చేయవలసిన లేదు, జస్ట్ ఓకే అని అయితే క్లిక్ చేసాను. ఓకేనా, జస్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీరు యాప్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు రీసెంట్ యాప్లో ఉండింది, రీసెంట్ యాప్లో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫోన్ రెడ్మీ కాబట్టి రెడ్మీ కనెక్ట్ అయింది, అక్కడ రెడ్మీ అనే ఆప్షన్ ఇచ్చుకున్నాను. ఓకేనా, రెడ్మీ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ అయితే ఇక్కడ పైన మీకు ఇక OBS దగ్గర అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. OBS దగ్గర ఇలా కనిపిస్తుంది అని మీరు ఏం చేస్తారంటే మీరు ఒక ఫుల్ స్క్రీన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ స్క్రీన్ అయినా చేసుకోవచ్చు. మీ లైఫ్ స్ట్రీమ్ బట్టి మీరైతే ఒక క్రాప్ అయిన ఎడిట్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా నేను చెప్పిన సెటింగ్స్ ప్రకారం మీరైతే 4K రెజల్యూషన్ సెటింగ్స్తో అయితే మీరైతే లైవ్ అయితే చేయగలరు అనమాట. ఒకసారి అయితే మనం ట్రైనింగ్లోకి వెళ్ళి అయితే ఆడి చూద్దాం అనమాట, ఎలాగైతే ఇది వర్కౌట్ అవుతుంది, అంటే ల్యాగ్ అవుతుందా లేదా, ల్యాగ్ అవుతుందా లేదా అని. ఇదైతే ఫస్ట్ అయితే మొబైల్లో ఉన్నాను నేను, యూఎస్బి కేబుల్తో అయితే కనెక్ట్ చేసి మొబైల్లో ఉండడం వల్ల ఇప్పుడు నేను ఇప్పుడు ట్రై చేస్తాను, అంటే ల్యాగ్ అవుతుందా లేదా అని. గేమ్లోకి అయితే మనం వెళ్ళాం, చూద్దాం ఒకసారి ల్యాగ్ అవుతుందా లేదా, అంటే ల్యాగ్ అవుతుందా, ఈ యాప్ మంచిదా కదా అని. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫుల్ స్క్రీన్ చేశాను అనమాట, ఫుల్ స్క్రీన్ ఆప్షన్ నొక్కి. ఇప్పుడు చూద్దాం ల్యాగ్ అవుద్దా లేదా అని. ఒకసారి మనం ల్యాగ్ అవుద్దా లేదా అని చూడొచ్చు, ఒకసారి అమౌంట్ చేద్దాం అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎటువంటి ల్యాగ్ అవుతున్నట్లయితే అనిపించట్లేదు. ఇక నేను అమౌంట్ కంటిన్యూస్గా వేస్తున్నాను, ఇక్కడ ల్యాగ్ అయితే ఏం లేదు. మొత్తం మనకి FPS కూడా మంచి మంచి క్వాలిటీలో కూడా ఉంది. ఇలాగైతే మనం ఈ ఇక్కడ జస్ట్ ఒక USB కనెక్ట్ చేసి అయితే మనం ఒక మంచి లైవ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను అక్కడ UMP తీసి ఒకసారి ఫైరింగ్ చేసి ఫైరింగ్ తీసినప్పుడు కూడా ఇలాగే అవుతుందని చూస్తున్నాను.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ల్యాగ్ అవుతున్నట్లయితే అసలు నాకు అనిపించలేదు. మీకు ఎప్పుడైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యాప్ మాత్రం అసలు నార్మల్గా లేదనమాట మన నార్మల్ కంటెంట్ క్రియేటర్స్కి అయితే. ఎందుకంటే మొబైల్లో లైవ్ చేసినప్పుడు అయితే మనకి మొబైల్ హీట్ అయిపోద్ది, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒక మొబైల్లో ఆడుతూ పీసీలో లైవ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకైతే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అలానే మనకి ఈ యాప్లో కూడా వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ డివైస్ సెంటర్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనం ఒక 128 డివైసెస్ వరకు అయితే మనం చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మనం ట్రయల్ యూజర్కి ఇంకా విఐపీ మెంబర్షిప్కి అయితే మనం డిఫరెన్స్ అయితే చూసుకుందాం అనమాట. విఐపీ మెంబర్షిప్ వచ్చేసి మనకి $10 అయితే కట్టాలి ఒక అరౌండ్లో. ఇంకా ఇక్కడ ట్రయల్ యూజర్ వచ్చేసి ఏం కట్టవసరం లేదో తెలిసిందే. ఇంకా ఇక్కడ మనకి వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ అనమాట. అండ్ ఇక్కడ రెండు అయితే iOS ఇంకా ఆండ్రాయిడ్ వైడ్ స్క్రీనింగ్ మిర్రర్ అయితే రెండు ప్రొవైడ్ చేస్తే రెండు సపోర్ట్ అవుతాయి అనమాట. రెండింటికి ట్రయల్ యూజర్కి ఇంకా విఐపీ దానికి. ఇంకా వైర్లెస్ కూడా రెండు సపోర్ట్ అవుతాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఇంకా ఇక్కడ హైబ్రిడ్ స్క్రీన్ మిర్రింగ్ అనమాట. ఇక్కడైతే ఎనీ కాంబినేషన్ ఆఫ్ వైడ్ అండ్ వైర్లెస్ అండ్ iOS అండ్ ఆండ్రాయిడ్ రెండు యాస్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఈ రెండింటిలో అయితే ట్రయల్ యూజర్ ఇంకా విఐపీ దాంట్లో అయితే మనకి తేడా ఏం లేదు ఇక్కడ వరకు. వీడియో రొటేటర్ కూడా 90, 180, 270 అయితే అలాగే ఉన్నాయి. ఇంకా ఇక్కడ క్రాప్ వీడియో డిస్ప్లే ఏరియా, ఓకే, ఇక్కడైతే మనకి క్రాప్ వీడియో డిస్ప్లే ఏరియా అయితే రెండింటిలో అయితే సపోర్టెడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ హిడెన్ కంట్రోల్ బార్ కూడా మనకి రెండింటిలో అయితే సపోర్ట్ ఉంది ఫ్రీ దాంట్లో. ఇంకా మనకి విఐపీ మెంబర్షిప్లో కూడా రెండింటిలో అయితే మనకి సపోర్ట్లో ఉన్నా అయితే మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ డివైస్ సపోర్టెడ్, ఇక్కడ ఇన్ డివైసెస్ అయితే సపోర్ట్ అవుతాయి అనమాట. ఇక్కడైతే 2 devices, ఓకే, ఇక్కడైతే ఫ్రీ దాంట్లో అయితే మనకి ఇక్కడ 2 devices అయితే సపోర్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం విఐపీ మెంబర్షిప్లో చూసుకుంటే 10 devices వరకు మనకైతే మల్టిపుల్ డివైస్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్రీ దాంట్లో చూసుకుంటే కంట్రోల్ మల్టీ డివైస్ ఆన్ కంప్యూటర్ అయితే యాస్టీస్ రెండు ఒకలాగే ఉన్నాయన్నమాట. రెండింటికి డిఫరెన్షియేట్ లేదు. ఇంకా మనకి ఇక్కడ చూసుకో స్టార్టింగ్లో వీడియో చెప్పినట్లే ఆండ్రాయిడ్ యూఎస్బీ డిబగ్గింగ్ అయితే మనకి రెండింటిలో రిక్వైర్డ్ లేదు. అంటే ఇప్పుడు ఫ్రీ దాంట్లో రిక్వైర్డ్ అనేది లేదు, రెండింటిలో అయితే రిక్వైర్డ్ అయితే లేదనమాట. కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడ లాస్ట్ 2 points అయితే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ దాంట్లో చూసుకుంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే మీరు ఓన్లీ 2 minutes అయితే చేయగలరు ఫ్రీ దాంట్లో. ఇక్కడ మీరు విఐపీ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మాత్రం మీరైతే అసలు నో లిమిట్, అసలు మీకు అన్లిమిటెడ్, మీకు నచ్చినట్లు మీకు ఉండొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ మార్క్ ఇందాక మీరు చూసినట్లయితే వాటర్ మార్క్ అయితే ఉందన్నమాట. వాటర్ మార్క్ ఉండకూడదు అంటే మీరైతే మెంబర్షిప్ తీసుకోవాలి. వాళ్ళ మెంబర్షిప్ కాదు అంటే మీకు దానికి ఒక ట్రిక్ కూడా చెప్తాను. ట్రిక్ అని కాదు, యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో అయితే అనుకోవచ్చు మీరు, ఓకేనా. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ వాటర్ మార్క్ లేకుండా ఎలా చేయాలి, ఫ్రీ మెంబర్షిప్ ఎలా రావాలి అని, ఫ్రీ మెంబర్షిప్ విఐపీ మెంబర్షిప్ ఎలా రావాలి అనే దానికి ఇప్పుడు మీకు అయితే చెప్తాను అనమాట. దీని ఫస్ట్ మీరైతే ఈ వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అవ్వండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరికైతే మినిమం సబ్స్క్రైబర్స్, నేను చెప్తుంది మినిమం సబ్స్క్రైబర్స్ మాత్రమే, 1K అబౌ ఉండాలి లేదా 1K తక్కువ ఉండకూడదు అని చెప్పట్లే. మినిమం సబ్స్క్రైబర్స్ ఎంతైనా అవ్వచ్చు అది ఉన్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ క్రియేటర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు యూట్యూబ్ని మీరైతే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి అనమాట. మీకు వాటర్ మార్క్ లేకుండా అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ మీరు ఈ యాప్ ఓపెన్ చేసిన అది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ కాంటాక్ట్ అజ్ అని అయితే ఉంటుంది అనమాట. కాంటాక్ట్ అజ్ వచ్చిన ఇక్కడ కనిపించిన వెంటనే ఇక ఈ ఈమెయిల్ అయితే కాపీ చేసుకొని ఈమెయిల్కి అయితే ఒక మెయిల్ సెండ్ చేయండి. ఏమని సెండ్ చేస్తారంటే మీది మీ పలానా ఛానల్ పేరు పెట్టి, హాయ్ అమ్మ మీ పలానా ఛానల్ పేరు పెట్టిన తర్వాత మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారో పెట్టండి. పెట్టిన తర్వాత మీ సాఫ్ట్వేర్ని మేము ప్రమోషన్ చేయాలనుకుంటున్నాం. ప్రమోట్ చేయడం కోసం మేమైతే మాకైతే విఐపీ మెంబర్షిప్ అయితే కావాలి ఫ్రీగా. సో మేమైతే ఇంకొంచెం బాగా అయితే పీపుల్స్కి అయితే ప్రమోట్ చేయగలనుకోండి. మీరు ఏదో ఒకటి అక్కడ సోది రాసి అక్కడ మెయిల్ అయితే పెట్టాలన్నమాట, ఓకేనా. మెయిల్ పెట్టిన తర్వాత మీకైతే ఒకవేళ మీ మెయిల్ అడిగి నచ్చి మీకు ఏదైనా అదేంటి మీకు విఐపీ మెంబర్షిప్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళైతే ఇలా మీకైతే రిప్లై అయితే ఇస్తారనమాట. ఇలా మీకైతే మెయిల్ చేస్తాడనమాట మా యాప్ గురించి ప్రమోషన్ ఎలా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి, దీంట్లో ఏటేటి ఉన్నాయి ఫీచర్స్, ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయి, దీన్ని ఎలాగా మీరు ఏ విధంగా చేయాలి అంటే ఇలాగా చేస్తారనమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 10 minutes వీడియో అయితే పక్కా చేయాలన్నమాట. కంటెంట్ క్రియేటర్ ఎవరైతే చూస్తున్నారో పక్కా మీకు ఈ మెసేజ్ వచ్చిన అంటే మీరైతే పక్కా 10 minutes వీడియో అయితే పక్కా అయితే చేయాలి, ఓకేనా. చేసిన తర్వాత మీకు అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, ఓకేనా, ఇప్పుడు ఇంకా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఫ్రీ మెంబర్షిప్ విఐపీ మెంబర్షిప్ 6 months వరకు అయితే ఇస్తాడనమాట, ఓకేనా. 6 months వరకు అయితే ఇస్తాడు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు మెయిల్ పెట్టిన వెంటనే మీకైతే రిప్లై అయితే వెంటనే వచ్చింది అనమాట, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వెంటనే వచ్చేది, ఓకే, ఎవరు ఏం కంగారేం పడకండి, నేనైతే ఈరోజు నైట్ పడితే నాకు
రేపు నైట్కి రిప్లై అయితే ఇచ్చారనమాట. అలా అయితే రేపు నైట్కి కదా, రేపు అదే ఐ మీన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి ఇప్పుడు ఇచ్చారు. మొత్తానికి వన్ డే అయితే పట్టింది టైము రిప్లైకి అయితే, మొత్తం మార్నింగ్ 5:00 అందుకో పెట్టారు. మీరైతే రిప్లై రాలేదు అనుకోండి, ఏం కంగారు అయితే పడకండి, ఓకేనా. అందరూ అయితే ఈ వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను, అందరికీ పక్క వాటర్ మార్క్ నేను చెప్పినట్లు ఫాలో అయితే మీకు అక్కడ మీకు ఫ్రీ విఐపి మెంబర్షిప్ అయితే ఇస్తారనమాట. లేదు బ్రో, మేము అలాగ విఐపి ఇలాగ ఈమెయిల్ అవన్నీ చేయలేము, మాకు విఐపి మెంబర్షిప్ ఇలాగ ఎంత సేఫ్ మేము అంత లేదు అనుకుంటే ఇక్కడ మీకు $9.99 అయితే మీకైతే ఈ యాప్ అయితే మీరు విఐపి మెంబర్షిప్ ఫర్ 1 ఇయర్ అయితే మీకు ఇస్తాడనమాట, ఓకేనా. విఐపి మెంబర్షిప్ మీకు ఒక $9.99 అంటే జస్ట్ ఒక డాలర్స్ ఆలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక $10 అనమాట. అలా $10 ఇట్టు మీరు కొనేయండి, ఓకేనా. ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోవడం మర్చిపోకండి.